హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోమాత. ఈరోజు మీకు నేను సిల్వర్ ఐటమ్స్ ఏ విధంగా మనము ఈజీ వేలో క్లీన్ చేసుకునేది మీకు నేను చూపిస్తానండి. ఇది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మీరు అర్జెంటుగా సిల్వర్ సామాను క్లీన్ చేసుకోవాలంటే రుద్దాల్సిన పని లేకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బ్లాక్గా ఉన్నాయి ఇవి. నీకు మళ్ళీ నేను క్లీన్ చేసి చూపిస్తాను ఏ విధంగా వచ్చాయనేది. ఇప్పుడు మనకు ఈ క్లీన్ చేయడానికి ఒక చిన్న బౌల్ అయితే పెట్టేసుకొని వాటర్ పోసి దాంట్లో నేను సిల్వర్ ఫాయిల్ అని ఉంటుంది మనకు బయట దొరుకుతుంది, ఆ సిల్వర్ ఫాయిల్ని దీంట్లో పెట్టి నీళ్ళల్లో పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక్క స్పూను సోడా ఉప్పు వేస్తున్నానండి, అంటే బేకింగ్ సోడా. ఒక్క స్పూన్ సోడా ఉప్పు ఒక్క స్పూను మామూలు ఉప్పు వేస్తున్నానండి. ఇది బాగా తెల్లనిచ్చి అప్పుడు మనము ఈ వెండి సామాను దీంట్లో వేసుకుందాము. దేముడు సామాన్లు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను గెజ్జలు చేస్తున్నాను కాబట్టి కాళ్ళకి వేసుకునేటివి కదా, అందుకని దేముడి దీంట్లో వేయటం లేదు. మీకు నేను చూపించడానికి గెజ్జలు చేసి చూపిస్తున్నాను. దేముడి సామాను కూడా దీంట్లో మనము వాడుకోవచ్చు. ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. దేముడి సామాను కూడా చాలా ఈజీ వేలో మీరు క్లీన్ చేసుకోవచ్చు. నేను ఒక స్పూన్ కూడా పెడుతున్నాను, ఒక చిన్న దీపం కూడా పెడుతున్నానండి మీకు చూపించడానికి అని చెప్పి నేను ఆ దీపం పెట్టాను. తర్వాత దాన్ని మళ్ళీ నేను పసుపు నీళ్ళతో కడుక్కుంటానండి. ఇది దేముడిది కదా, గెజ్జలు వేసిన దాంట్లో ఎందుకని చెప్పి చూడండి ఎంత బాగా వచ్చింది. ఈ గెజ్జలు కూడా తీసేసాము. ఇవి ఈ విధంగా మనము ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. 2 మినిట్స్ ఉడికించేసి తీసేయండి. తీసి బాగా కడిగేసి తుడిచేసుకోవాలి. ఇంతేనండి క్లీన్. చూడండి ఎంత బాగా షైన్ అవుతా మనకు క్లీన్ అయిపోతాయి. మీరే చూడండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. దేముడి సామాన్లు ఎంతో ఈజీగా మనము క్లీన్ చేసుకోవచ్చు. వెండి సామాను ఏమి సోపులు ఏమి అవసరం లేదండి. ఇంకా చూడండి నేను చూపించినప్పుడు ఎట్టుంది ఇప్పుడు ఎట్టుందండి. ఇది యాంటిక్ కాబట్టి కొంచెం ఆ నలుపుదనం అయితే ఉండే ఉంటుంది, అది పోదు. యాంటిక్వి ఇవి. ఇవి చూడండి మనం మామూలు సిల్వర్ గెజ్జలు. చూడండి ఎంత బాగా షైన్ అవుతూ బాగా క్లీన్ అయిపోయినాయి. చూసారా ఇది యాంటిక్ కాబట్టి ఆ విధంగా ఉందండి. ఏదైనా మీరు దేముడి సామాన్లు పెద్ద పెద్దవి కూడా ఈ విధంగా మనము పెద్ద పాత్ర ఒకటి పెట్టుకొని నీళ్లు పెట్టుకొని దాంట్లో సిల్వర్ ఫాయిల్ వేసి దాని లోపల మనము ఉప్పు బేకింగ్ సోడా రెండు వేసి బాగా ఉడికించుకోవాలండి. 2 మినిట్స్ ఈ మనం ఏ అయితే సిల్వర్ వేస్తున్నామో అవి వేసి ఉడికించుకోవాలంతే. ఈ విధంగా షైన్ అవుతూ బాగా వస్తాయి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని తప్పకుండా నొక్కండి. చూడండి ఎంత బాగా షైన్ అవుతూ భలే వస్తాయండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈజీగా మనము క్లీన్ చేసుకోవచ్చు. బాయ్. ఇక ఉండనా మరి.